వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వ్యాపారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి తెలిపారు. ఇవాళ అసిస్టెంట్ కంట్రోలర్ కార్యాలయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు, వినియోగదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా మనం కొనే వస్తువు ఖచ్చితమైన బరువు, అలాగే ఆ వస్తువుకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలని ఏసీ స్వామి తెలిపారు. ఈ నెల 24న వినియోగదారుల దినోత్సవం ఉన్న నేపథ్యంలో వారి హక్కులను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే మార్కెట్లు, ఇతర వ్యాపార రంగాల్లో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అక్కడ ఖచ్చితత్వం ఉందా లేదా అన్నది పరిశీలిస్తామని ఆయన వివరించారు. ఈరోజు లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫీస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందు మూలంగా ఈరోజు మా మీటింగ్కి మన డిసిసి ప్రెసిడెంట్ గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు శ్రీ రవీంద్రరెడ్డి గారు, అలాగే మన సెక్రటరీ మన డబ్ల్యూఎస్ఎల్ గారు, అట్లాగే మన శ్రీనివాస్ గారు, మన కృష్ణమూర్తి గారు ఐఎస్ఓ విల్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ కన్జూమర్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ డిస్కషన్ చేయాలని, పాతవన్నీ మళ్ళీ కొత్త నెమరువేస్తూ కొత్తవన్నీ నేర్చుకోవాలని ఈరోజు ఆర్గనైజేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఇందు మూలంగా కన్జూమర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే వేమెంట్స్ కావచ్చు, లేకపోతే మన ప్యాకేజ్ కౌంటర్ రూల్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ తీసుకుంటున్న కొన్ని యాక్టివిటీస్ కానీ, కొన్ని యాక్ట్స్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, అవి క్షుణ్ణంగా కన్జూమర్ యాక్టివిటీస్ కానీ ప్రజలకు కానీ తెలియాలి, డిపార్ట్మెంట్ పనులని, డిపార్ట్మెంట్ బాధ్యతలను తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. అందుమూలంగా అందరు కన్జూమర్ అందరికీ, యాక్టివిటీస్కి అందరికీ, అందరూ ఈ కన్జూమర్ వెయిట్ అండ్ మెజర్ యాక్ట్స్ మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా వన్ వీక్ ప్రతి డిపార్ట్మెంటు ప్రతి చోట రోజు మార్కెట్లో కానివ్వండి, ఫిష్ మార్కెట్లో కానివ్వండి, ఇంపార్టెంట్ ప్లేసెస్లో కానివ్వండి, కాటలు పెట్టడము, తనిఖీ చేయడం అంతా ఈ వారం రోజులు నేషనల్ కన్జూమర్ డే 24th ఆ రోజు ఫైనల్ మీటింగ్తో ఇది కంక్లూడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఐఎస్ఆర్టీవీ, మీ ద్వారా ఈ విషయాలన్నీ కన్జూమర్కి చాలామందికి తెలియాలని కోరుకుంటూ ఇంకోసారి మీకు థ్యాంక్ తెలుసుకుంటున్నాను.